Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి విశాఖ కీలక నేత. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా కొనతల రామకృష్ణ ఉన్నారు. ఆయనది 3.5 దశాబ్దాల రాజకీయం. పలుమార్లు ఎంపీగా మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ టైంలో చక్రమే తిప్పారు. వైఎస్ఆర్కి ఆప్తుడిగా ఉన్నారు. ఆయన 2014 తర్వాత దశ దిశ లేని రాజకీయమే చేస్తున్నారు. వైసీపీలో చేరిన ఆయనకు జగన్ నుంచి మొదట్లో దక్కిన మర్యాద తర్వాత కాలంలో కరువైంది. దాంతో కొనతల రామకృష్ణ వైసీపీకి దూరం జరిగారు. ఇక 2019 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం కండువా కప్పుకోలేదు, కానీ మద్దతు ఇచ్చారు. జిల్లాలో ప్రచారం చేశారు. తెలుగుదేశం నాడు ఓడింది. దాంతో కొనతల ఫుల్ సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆయన జనంలోకి వస్తున్నారు. ఉత్తరాంధ్ర వేదిక అంటూ ఆయన స్థానిక సమస్యలను ప్రస్తావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్నారు. ఆయన ఎన్నికల వేళకు తెలుగుదేశం కండువా కప్పుకుంటారు అని ప్రచారం సాగుతోంది. అయితే ఆయన సోదరుడు ఒకనాటి వైసీపీ నేత అయిన కొనతల రఘునాథ్ వైసీపీ వైపుగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఆయన కూడా ఆనంద్తో పాటే కాంగ్రెస్లో కొనసాగారు. 1989 నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో రఘునాథ్ ఉన్నారు. ఇక వైసీపీలో ఆయన 2014 ఎన్నికలలో ఆ పార్టీ తరఫున అనకాపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాలంలో అన్నతో పాటే వైసీపీకి దూరం జరిగారు. కానీ ఇప్పుడు ఆయన చూపు అధికార పార్టీ వైపు ఉంది అని అంటున్నారు. స్థానికంగా విద్యాసంస్థల అధినేతగా వ్యాపారవేత్తగా ఉంటున్న రఘునాథ్ కొనతల రామకృష్ణ రాజకీయానికి బ్యాక్ బోన్. దాంతో సోదరుడితో విభేదించి ఆయన వైసీపీ గుడికి చేరుతున్నారన్న వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన ఇటీవల కాలంలో కొనతల ఉత్తరాంధ్ర వేదికల మీద కనిపించడం లేదు. దాంతోనే అందరికీ అనుమానాలు వచ్చాయి. ఇక కొనతల రఘునాథ్ ఇప్పటికే స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్తో అన్ని విషయాలను చర్చించారు. పార్టీలో తాను బేషరతుగా చేరతానని, వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వకపోయినా అభ్యర్థుల విజయానికి పనిచేస్తానని చెబుతున్నారు. ఈ విషయాన్ని అధినాయకత్వం దృష్టిలో ఉంచిన అమర్నాథ్ సరైన సమయంలో ఆయనకు పార్టీ కండువా కప్పించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మంత్రి అమర్నాథ్కి స్థానిక నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పడదు. ఆయన కుమారుడిని వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం దాడి ప్రయత్నం చేస్తున్నారు. ఇక గుడివాడ ఈసారి అనకాపల్లి నుంచి పోటీకి సిద్ధంగా లేరు. దాంతో దాడి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకుండా కొనతల ఫ్యామిలీని దగ్గరకు తీస్తున్నారని అంటున్నారు. రఘునాథ్ అయితే బెటర్ అని, ఆయనను వైసీపీలోకి చేరుస్తున్నారని అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఒక్క దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్లుగా అటు కొనతల రామకృష్ణ ఇటు దాడి వీరభద్రరావులకు చెక్ చెప్పినట్లవుతుందని లేఖలు వేస్తున్నారని అంటున్నారు. ఇక రఘునాథ్ అంగబలం అర్ధబలం దండీగా ఉన్నవారు కావడంతో వచ్చే ఎన్నికలలో అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ అయినా లేక ఎంపీ టికెట్ అయినా ఇస్తారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి కొనతల రామకృష్ణ సైకిల్ ఎక్కుతారని ప్రచారం సాగుతూ ఉంటే, తమ్ముడు రఘునాథ్ ఫ్యాన్ నెడకు చేరాలని చూడడం మాత్రం ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.